2 రూపీస్ అవునండి, 2 రూపీసే. మీరు వింటున్నది నిజమే, మినిమం 500 పెట్టాల్సిందే. ఇంట్లో ఉన్న 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ గురించి ఒకసారి నైట్ మర్చిపోతుంటాం కదా, సో అట్లాంటి టైంలో కూడా మనం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాబద్ధం. సో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, సో మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనమాట. సో మీరు కామెంట్ ఖచ్చితంగా చేయండి, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో నా ఛానల్ని కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫాస్ట్గా వీడియో అనేది చూసేయచ్చు. సో ఈ రోజు నేను మీను ఒక మంచి ఫేస్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను. సో జస్ట్ 2 రూపీస్, అవునండి 2 రూపీసే. మీరు వింటున్నది నిజమే, బ్రూ ప్యాకెట్ ఎంత, 2 రూపీసే కదా. సో ఈ రోజు బ్రూతో మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు చూపించబోతున్నాను. మనం పార్లర్కి వెళ్ళినప్పుడు ట్యాన్ రిమూవ్ చేయాలన్నా, ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా మినిమం 500 పెట్టాల్సిందే. ఇంట్లో ఉన్న 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ గురించి తెలియకుండా మనం పార్లర్కి వెళ్తూ ఉంటాము. సో అక్కడ వాళ్ళు ఏవేవో క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి క్రీమ్స్ ని మనం 500 ఇస్తే ఓకే, వీళ్ళు బాగానే చేశారు అనుకుంటాం కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని స్కిన్స్ వాళ్ళకి, కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు. సో మనం ఎక్కువ ఖర్చు, ఎక్కువ డబ్బులు లేకుండా జస్ట్ 2 రూపీస్ తోనే మనం ఫేస్ ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు నేనైతే దాని గురించి చెప్పబోతున్నాను. నార్మల్ గా నేనైతే అస్సలు టైం ఉండదు ఎప్పుడన్నా యూజ్ చేయాలని చెప్పిన, నాకు నేను తెలుసుకున్నప్పటి నుంచి నేను 2-3 టైమ్స్ అట్లా యూజ్ చేశాను, నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఈ విషయాన్ని మీకు కూడా చెప్పాలని చెప్పేసి ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, దాంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి. సో మనకు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం బయటికి వెళ్ళి 1,000, 1,50 రూపాయలు కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. సో బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మ్యారేజ్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా 500-200 పెట్టి ఫేషియల్స్ ట్యాన్ రిమూవ్ చేసుకుంటారు, బ్లీచ్ అంటారు. సో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం జస్ట్ 2 రూపీస్తో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేస్తే కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాం కదా, అవి మిస్ అయిపోతారు అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇది చూసారు కదా బ్రూ ప్యాకెట్, 2 రూపీస్ అనమాట, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బ్రూ ప్యాకెట్ ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వేసుకోవాలి, ఓకేనా. హాఫ్ వేసుకున్న తర్వాత సో ఇందులో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంట్లో పాలు ఉంటాయి కదా, పచ్చిపాలు కూడా. సో ఆ పాలని మనం ఇట్లా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. అంటే మనకి పాలు మంచి మన ఫేస్ పైన మురికి అవన్నీ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే మన ఫేస్ పైన మనం బయట తిరిగినప్పుడు అలా అలా డస్ట్ పడి చాలా ట్యాన్ అనేది ఎక్కువైపోతుంటుంది. సో మనం చాలా మంచిగా చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను, నాకు రిజల్ట్ అనేది ఎమ్మటే వస్తుంది. బ్రూ పౌడర్తో చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, నేను చూపిస్తాను చూడండి. సో చూసిరు కదా, నేను పాలతో మంచిగా మిక్స్ చేసిన, మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని హ్యాండ్తోనే మనం మంచిగా ఆల్రెడీ బ్రూ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో దీన్ని ఇట్లా మనం మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. నేనైతే మీకు చూపించాలని చెప్పి నేను ఇక్కడ స్క్రబ్ చేసిన. నార్మల్గా ఎవరైతే స్క్రబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాష్రూమ్లోకి కానీ వాష్ బేసిన్ దగ్గరికి కానీ వెళ్ళి చేసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా డ్రెస్ పైన అలా ఖచ్చితంగా పడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇక్కడ హైబ్రోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటికి టచ్ అవ్వకూడదు. సో జస్ట్ ఫేస్ని ఇలా మరీ గట్టిగా స్క్రబ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా మనం ఇలా స్క్రబ్ చేయాలి. ఇక్కడ బాగుంటుంది నార్మల్గా. మిల్క్ మంచిగా యూజ్ అవుతుంది. నార్మల్గా ప్లెయిన్ మిల్క్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. సో మిల్క్ ఓన్లీ మిల్క్ పైన మిగడ అలా వేసి పసుపు వేసి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అది కూడా. సో కాఫీ పౌడర్ అనేది చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది అనమాట. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఒక్కొక్కసారి నైట్ మర్చిపోతుంటాం కదా, సో అట్లాంటి టైంలో కూడా మనం కాఫీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ యూజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, అది 5 మినిట్స్లోనే రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఒకసారి మీరే చూడండి, ఇప్పుడు మీ ముందే కదా ఇట్లా చేస్తున్నాను.
सो मीरे यूज चेयंडी सो इट्ला मंचिगा स्क्रब चेसिन तर्वात वाश चेयाली सो नेनु वाश चेसुकोनि वच्चेस्ता కడుకొని వచ్చిన తర్వాత నేను ఫేస్ అనేది మంచి టవల్ తో అయితే క్లీన్ చేసుకొని వచ్చేసాను అన్నమాట సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవాలి ఫేస్ అనేది స్క్రబ్ చేసుకున్నాం కదా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ అనేది కూడా వేసుకోవాలి ప్యాక్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఫస్ట్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము నెక్స్ట్ మనము హాఫ్ బ్రూ అనేది మిగిలింది కదా సో ఆ బ్రూ అనేది హాఫ్ బ్రూ అదే బౌల్ లో వేసుకున్నాను సో ఇందులో మనము सो फस्ट स्क्रब पाल कदा सो पैक की मन कर्ड यूज चाल यूज पैक की सो इला मन मैं मिक्स मन एमी ले जस्ट स्क्रब पाल पैक अन्ट अंत इतना रिजल्ट सो एंत वस्तोसारे चूँ लाइव चूपा सो मेर ఒకసారి ట్రై చేయండి జస్ట్ 2 రూపీస్ ఏ మనం పార్లర్ కి వెళ్ళినప్పుడు 200 కాదు 500 1000 రూపీస్ అన్నా కూడా పెట్టాల్సిందే సో ఒకసారి దీని మాత్రం ట్రై చేయండి సో ఇప్పుడు నేను ఇది ఎలా అప్లై చేసుకోవాలి చూపిస్తాను సో నెక్స్ట్ కర్డ్ తో ప్రిపేర్ చేసినా కదా సో దీని కూడా మనం ఫేషియల్ లాగా అప్లై చేద్దాం జస్ట్ దీని స్క్రబ్ చేయొద్దు జస్ట్ ఇలా పూసుకోవాలి అంతే ఫేస్ కి ఐబ్రోస్ కి ఇది కూడా టచ్ చేయొద్దండి జస్ట్ ఇలా ఇక్కడ కూడా ఇలా పెట్టుకోవాలి ఇది స్కిన్ పైన మచ్చలు అలా ఉంటాయి కదా బ్లాక్ మచ్చలు సో ఆ మచ్చలకి కూడా చాలా బాగా యూస్ అవుతది సో ఇంత ఇలా మంచిగా ప్యాక్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉండాలి ఎక్స్ట్రా అవసరం లేదు జస్ట్ 10 మినిట్స్ कारण मिरर कैमरा फ्रंट कैम पे कदा सो कैमरा कैमरा चूसी अप्लाई सो नार्मल ऐसा खचिता वाश्रूम अट्ला चेक चूँ कार सो इला कारतू अनवांटेड हेयर रिमूव होता है स्क्रब मन की सो इला మన స్కిన్ పైన ఏదైనా ఉంటది కదా సో అదంతా మంచిగా ఆరిపోయి ఆ కాఫీ పౌడర్ అనేది మొత్తం పట్టేసుకుంటది సో అందుకే ఖచ్చితంగా మనం ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నా స్కిన్ ఇగో ఇలా అయ్యింది చూడండి ఆరిపోయింది అసలు సో ఆరిపోయింది అన్నమాట ఇంకా టచ్ అయితే అంటట్లేదు కదా సో మొత్తం ఆరిపోయింది చూడండి అంటట్లేదు సో ఆరిన తర్వాత ఫేస్ అనేది ఇట్లా అవుతది అన్నమాట ఇగో ఇట్లా ముడతలాగా అనిపిస్తుంది స్కిన్ చూడండి సో ఇట్లా आर मोतम आर आरी तरह मन फेस इपड़ फेस फेस वाश्को चूपा चूँ एंत ग्लो उ स्किन अने सो इध पैक कंप्लीट तरह ग्लो अने कूड़ें सो इला मेत क्लाटे दूचे बेटर किन चला स्मूत चाल स्मूत మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అంటే రిజల్ట్ అనేది మీరు మీకే తెలుస్తుంది చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఒకవేళ టైం ఉంటే నైట్ చేసుకోవడం బెటర్ నైట్ ఏదైనా సరే నైట్ బిఫోర్ చేయించుకుంటారు కదా ఫేషియల్స్ అట్లా సో ఏ ప్యాక్ అయినా సరే నైట్ వేసుకోవడం బెస్ట్ బట్ ఒకవేళ మర్చిపోయినప్పుడు మనం ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే ఇలా కాఫీ పౌడర్ తో చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఇంకా ఎవరికైనా మీరు ఈ వీడియో చూపించాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా చాలా ఉంటాయి కదా మనకు అప్లికేషన్స్ వాళ్ళకి షేర్ చేయండి వీడియో షేర్ చేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ సో మచ్